ఆత్మీయ ప్రయాణంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రయాణంలో గురియుద్ధకు మనం చేరకుండా అనేకమైనటువంటి అనుభవాలు మనతో పోరాడుతూ ఉంటాయి. కానీ మన గురి గమ్యమైన నిత్య రాజ్యంలోనికి అడుగుపెట్టడం, ప్రభుని చేరుకోవడం మనం విడిచిపెట్టకూడదు. ఏ విధంగా చేతనైనా మనం మన గురిని గమ్యాన్ని చేరుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బిడ్డరా, మరి మనకు ఎదురవుతున్నటువంటి ప్రతిబంధకాలను మనం గెలిచి జయించిన వారమై ఏ విధంగా మన ఆత్మీయ ప్రయాణాన్ని ముగించగలమో ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక రెండు రాజ్యాలకు యుద్ధం జరిగింది. ఆ రాజ్యంలో ఒక రాజ్యం మరొక రాజ్యాన్ని ఓడించింది. గెలిచినటువంటి రాజు ఓడిపోయినటువంటి రాజుని తన రాజ్యంలోనికి బందీగా బంధించి తీసుకుని వెళ్ళాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ ఓడిపోయిన రాజుని చూసి గెలిచిన రాజు అంటున్నాడు, రాజా, మీరు నా బందీగా ఉండకుండా నా బంధకాలలోంచి విడిపించబడి మీ రాజ్యానికి మీరు వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే నేను మీకు ఒక పని చెప్తాను, ఒక పందెం పెడతాను, ఆ పందెంలో మీరు పాస్ అవ్వాలి. మీరు గనక దానిని గెలిచినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని నా బంధకాలలోంచి విడిపించి పంపించేస్తాను అని చెప్పాడు. రాజు, ఈ ఓడిపోయిన రాజు సరేనన్నాడు. వెంటనే ఆ పందెం ఏమిటంటే, ఒక పాత్ర నిండా నీళ్లు అంచులు మట్టుకు పోసి తనకి ఒక స్థలంలో ఉంచి ఆ పాత్రను తన చేతిలో పెట్టి ఒక్క చుక్క కూడా నీరు పోకుండా నిర్ణయించబడినటువంటి ఆ స్థలం వరకు అతడు అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఒక్క చుక్క నీరు కింద పడినా అతను ఓడిపోయినట్లే. దీనికి ఒప్పుకున్నాడు. పందెం ప్రారంభమైంది. అంచులు మట్టుకు పాత్ర నిండా నీళ్లు నింపి ఈ రాజుకి ఇచ్చారు, ఓడిపోయిన రాజుకి. కుడి పక్కన కొంతమంది, ఎడవ పక్కన కొంతమంది, ముందు వెనుక చాలామంది ఈ రాజు, కొందరేమో ఖచ్చితంగా గమ్యం దగ్గరికి వెళ్తాడంటున్నారు, మరికొందరేమో వెళ్ళలేడు, నీరు కింద పడిపోద్ది అని అంటున్నారు, కొంతమంది ఏమో ఏం చేస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే రాజు ఈ పాత్రను పట్టుకుని అరుస్తున్నటువంటి వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా తను ఎలాగైనా సరే ఆ గమ్యాన్ని చేరుకోవాలని చాలా జాగ్రత్తగా ప్రయాణం చేశాడు. చివరికి ఆయన అనుకున్నటువంటి గమ్యస్థానానికి అతడు చేరుకోగలిగాడు. లేదా ఈ గమ్యాన్ని చేరిన రాజును మనం గమనించినట్లయితే గమ్యం చేరుకోవాలని అతడు ఏ విధం చేతనైనా ఆ గురి యొద్దకు చేరుకుని తన బంధకాలలోంచి విడిపించబడాలని ఎంత తపన, ఎంత ఆశ ఎంత ఆలోచన కలిగిన వాడుగా ఉండి ఉంటాడో మనం అర్థం చేసుకోగలం. ఈ లోకంలో కూడా మనం అటువంటి వారంగా ఉండాలి. అలా ఉండాలి. అలా మన గమ్యమైనటువంటి నిత్యరాజ్యాన్ని, ప్రభుని మనం చేరుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందో మనం కొన్ని విషయాలను గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:13 చెప్తుంది, వెనుకున్నవి మరిచిపోయి నేను ముందుకు పరిగెడుతున్నాను అని పౌలు చెప్తున్నట్లుగా గుర్తిస్తాం. అంటే తనకు అవసరం లేనివి, తను విడిచిపెట్టిన వాటి గురించి తను ఆలోచించకూడదట. వాటిని గురించి ఏమాత్రం కూడా అతడు దృష్టి నిలుపుకోలేదట. నేను వెనుకున్నవి మరిచి అని అంటున్నాడు. రెండవదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12:1 నుంచి మనం చూస్తే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపే చూచుచు అని అంటున్నాడు. అంటే యేసు మీదనే తన గురిని పెట్టుకున్నాడు. అలాగే అదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:14 కనుక మనం చూసినప్పుడు, తన ఎదుట ఉంచబడినటువంటి ఆ పరుగు ముగించిన తర్వాత కలిగే బహుమానం మీద అతడు దృష్టి ఉంచాడట. అవును బిడ్డలారా, అతడు వెనుకున్నవి మరిచాడు, అతడు యేసువైపే చూశాడు, అతడు యేసయ్య తనకి ఇవ్వబోయే బహుమానం మీద లక్ష్యం ఉంచాడు. తద్వారా నేను వెడలిపోవు కాలం ఆసన్నమైంది, నేను నిత్యత్వంలో ప్రభుని కలుసుకోబోతున్నాను అనే సాక్ష్యాన్ని తిమోతికి రాసినటువంటి 2:4:7 చెప్పాడు. బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవునిని, దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి, ఎదుర్కోవాలి అనేటువంటి ఆశ ఆలోచన ఉంటే మన ప్రయాణం ఈ విధంగానే కొనసాగాలి. మరి కొనసాగుతుందా? వెనుకున్నవి మర్చిపోయామా? ముందున్న మన క్రీస్తు మీద దృష్టి పెట్టామా? మనకు ఆయన ఇవ్వబోతున్న బహుమానం మీద గురి నిలిపామా? ఆధ్యాత్మిక జీవితంలో ఈ ప్రకటన లేక లోతు భార్య, బయలుదేరి అరణ్యంలో రాలిపోయిన ఇస్రాయేళ్ళు మనకు హెచ్చరికగా ఉన్నారు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మన గురిని, గమ్యాన్ని చేరుకోవడానికి
ఈ లోకంలో నుంచి శరీరంలో నుంచి పాపం ద్వారా వస్తున్నటువంటి ప్రతి బంధకాలను జయించి ఆయన యొక్క రాజ్యానికి చేరడానికే ఆత్మీయ ప్రయాణం చేద్దాం. అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.